अस्सलाम वालेकुम नाज़रीन, एनओडी टीवी न्यूज़ में आप सभी का खैर मकदम है। बीआरएस का मैनिफेस्टो कांग्रेस की जमानतों की नकल है, टीपीसीसी के सरबरा रेवंत रेड्डी का इल्ज़ाम। हम बीआरएस के मंशूर को बेकार कागज़ के तौर पर देख रहे हैं और इसके बारे में सोचना नहीं चाहते। केसीआर ने सोचने की सलाहियत खो दी है। केसीआर की मियाद ख़त्म होने की तारीख ख़त्म हो गई। इलेक्शन से किनारा कशी इख्तियार करें और अपनी ज़िंदगी का बकाया हिस्सा आराम करें। इन्होंने रियासत का दिवालिया कर दिया। कांग्रेस से ज़्यादा रकम का ऐलान करके केसीआर ने साबित किया कि 6 जमानतें काबिले अमल है। मज़ीद ताज़ा तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर करें। केटीआर गारु, हरीश राव गारु, मैनिफेस्टो वे आगमागमतर असल मैं मैनिफेस्टो चूड़े कथ एटो मेर चूस्तार इला मैनिफेस्टो चूसा एम कांग्रेस पार्टी इच्छा 6 ग्यारंटी मा लक्ष्मी पेर मीद मैं 2500 आये 3000 रूपये अना आड़बिडल को 500 रूपये मैं सिलीर अंटे आये 400 रूपये सिलीर अना मैं पेंशन विषय में 4000 रूपये अंटे आये 5000 रूपये अना मेम इंदिरम भरोसा कि రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే అదే విధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని నేను చెప్తే కూలీలకు నేను 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తానని బయలుదేరాడు అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడు ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది ఒకటోసారి రెండోసారి మూడోసారి అనే అనేది ఇలా ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారెంటీలదికు చూసుకుంటే పెద్ద లోయలో వడిపోయిండు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏందంటే రాష్ట్రం బ్యాంక్రప్ట్ అవడమే కాదు చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది. ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయిండు. చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీక ఏ మాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. ఇయాల టిఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి గాని స్పష్టంగా లోపించింది.